మానాన్న సూపర్ హీరో మూవీ అన్ని వర్గాలకు నచ్చుతుందని హీరో సుధీర్ బాబు పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మానాన్న సూపర్ హీరో చిత్రం విశేషాలను ఆయన వెల్లడించారు. ఇద్దరు తండ్రులు కొడుకు ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని, పెంచిన తండ్రికి కన్న తండ్రికి మధ్య హీరో పడే కష్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయన్నారు. నా కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలుస్తుందని నమ్మకం తనకుందని చెప్పారు. అక్టోబర్ 11 రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే తొలి రోజు టికెట్లు బుక్ అయిపోయాయని తెలిపారు. సూపర్ హీరో అక్టోబర్ 11 రిలీజ్ అవుతుంది కాబట్టి దానికంటే ముందే ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు ఈవినింగ్ వైజాగ్లో ప్రీమియర్ జరుగుతుంది, విజయవాడలో ప్రీమియర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ప్రీమియర్స్ ఉన్నాయి. సో జనరల్గా ఇన్ని రోజుల ముందు ఇంత లార్జ్ స్కేల్లో ప్రీమియర్స్ నాకు తెలిసినంత వరకు ఏ ఫిల్మ్కి చేయలేదు. ఇన్ అవే ఆ సినిమా మీద నాకున్న నమ్మకం, మా టీంకున్న నమ్మకం కూడా మీరు చూడొచ్చు. అండ్ ఓపెన్ చేసిన వెంటనే ఫీల్ అయిపోయింది. వైజాగ్లో ఓపెన్ చేసిన, అనౌన్స్ చేసి బుక్ మై షోలో ఓపెన్ చేసిన వెంటనే టికెట్స్ అన్నీ బుక్ అయిపోవడం జరిగింది. అలాగే విజయవాడ కూడా అండ్ హైదరాబాద్లో కూడా సెకండ్ షోకి కూడా అనౌన్స్ చేశారు. మార్నింగ్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఒక షో అయిపోయింది, నెక్స్ట్ షో అది కూడా 90% ఫుల్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. సో చాలా పాజిటివ్గా ఉంది. నా కెరియర్ మొత్తంలో దిస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. నాకు ఎంతో నచ్చింది సినిమా. ఫైనల్గా నేను తెర మీద చూసుకున్న తర్వాత స్క్రిప్ట్ పేపర్ నుంచి ఫైనల్గా స్క్రీన్ మీద చూసుకునేప్పటికీ ఐ థింక్ దిస్ ఇస్ మై మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్. అండ్ టైటిల్ పెట్టే మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది టైటిల్ మా నాన్న సూపర్ హీరో. సో అక్కడే అర్థమవుతుంది ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే లవ్ స్టోరీ. ఇది హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కాదు, ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే లవ్ స్టోరీ. చాలా తక్కువ సినిమాలు ఇలా డెడికేటెడ్గా ఫాదర్ సన్ మీద స్టోరీస్ చేశారు ఇప్పటివరకు చూస్తే కనుక. సో ఈ ఫిల్మ్ అట్ ద సేమ్ టైం ఒక తండ్రి ఒక కొడుకు కాదు, ఇద్దరు తండ్రులు ఒక కొడుకు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. నిన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వరకు నార్మల్గా షో వేస్తే కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్.